అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు గుంటూరు జిల్లా పోలీసులు. సరిహద్దు చెక్పోస్టులో చిన్న వాహనాన్ని సైతం జల్లెడ పడుతున్నారు. రాత్రనక పగలనక జిల్లా వ్యాప్తంగా డేగ కళ్లతో పరిరక్షణ సాగిస్తున్నారు. నాగార్జున సాగర్ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద భారీ మొత్తంలో నిషేధిత గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. కంది తొక్కు లోడుతో వస్తున్న లారీ మొత్తం జల్లెడ పట్టిన పోలీసులు బస్తాల కింద ఉన్న 40 నిషేధిత గుట్కా బస్తాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు లారీని సీజ్ చేశారు. నిషేధిత గుట్కా బస్తాలను రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు డిఎస్పీ వెల్లడించారు. అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు డిఎస్పీ. అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొన్న పుచ్చకాయల లోడు కింద మద్యం సీసాలను పట్టుకున్నారు. దాని తర్వాత నదీ పరివాహక ప్రాంతంలో భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నారు. తాజాగా గుట్కా బస్తాలను పట్టుకున్నారు పోలీసులు. మనకు ఒక వెహికల్ రావడం జరిగింది. దాంట్లో లోడ్ మొత్తము కందిపప్పు యొక్క పైన పొట్టు ఉంటుంది కదా, కందిపప్పు పొట్టుతో వస్తుంది. సో మనకు డౌట్ వచ్చేసి మనకు అక్కడ ఉన్నటువంటి మన నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ రవీంద్ర కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కానీ వెహికల్ మొత్తం చెక్ చేస్తే డౌట్ వచ్చి దాంట్లో మనకు దాదాపు 50 బ్యాగ్స్, ఇలా పెద్ద బ్యాగ్స్, 50 బ్యాగ్స్ ఆఫ్ గుట్కా, అదేవిధంగా ఇంకొక 50 బ్యాగ్స్ ఆఫ్ కే9 అనే ఒక బ్రాండ్ టొబాకో ప్రోడక్ట్కి సంబంధించినవి దొరికాయి అన్నమాట. వాటికి సంబంధించి ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క ప్యాకెట్లో కే9 కానీ తీసుకున్నామంటే ఒక్కొక్క బ్యాగ్లో దాదాపు 99,000 షాషెట్స్, 99,000 షాషెట్స్ ఉన్నాయి. అదేవిధంగా 99,900 ఒక దాంట్లో 1990 సారీ అది ఎడిటింగ్లో అక్కడ చేసుకోండి. ఓకే, మనం కే9 తీసుకున్నామంటే దాదాపు 1900 షాషెట్స్ ఒక్కొక్క బ్యాగ్లో ఉన్నాయన్నమాట, పెద్ద బ్యాగ్లో. అదేవిధంగా మనం గుట్కా కానీ తీసుకున్నట్లయితే ఒక్కొక్క బ్యాగ్లో దాదాపు 5,300 షాషెట్స్ ఆఫ్, స్మాల్ షాషెట్స్ ఆఫ్ గుట్కా, బ్యాండ్ గుట్కా ఉంది. ఈ లెక్కన మనం తీసుకుంటే దాదాపు ఇవి ఒక 3.5 లక్ష షాషెట్స్, దాదాపు 3.5 లక్ష షాషెట్స్ దీంట్లో మొత్తం ఈ 100 బ్యాగ్స్లో ఉన్నాయి. వీటి విలువ మనము యావరేజ్ పని వేసుకున్నా సరే మనము దాదాపు 6 లక్షల విలువ. ఇదే మనం ఓపెన్ మార్కెట్లో కానీ తీసుకెళ్తే ఒక ప్యాకెట్ 5 రూపాయల నుంచి 10 రూపాయలు డిమాండ్ని బట్టి వెళ్తుంది. దాదాపు మినిమం అంటే ఒక 10 లక్షల రూపాయలు విలువ చేసి ఓపెన్ మార్కెట్లో ఇది గుట్కా కానీ బ్యాండ్ టొబాకో ప్రోడక్ట్ కానీ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశాము వెహికల్లో వెళ్ళే వాళ్ళను. దీనికి సంబంధించి ఎవరైతే దీన్ని పంపిస్తున్నారో, హైదరాబాద్కు సంబంధించిన ఇమ్రాన్ అనే వ్యక్తి బహదూర్పురం అతను పంపించాడని చెప్తున్నారు. అతనికి కానీ ఇది ఎర్రగొండపాలెం తీసుకెళ్ళి వేరే అతనికి వాళ్ళు ఇవ్వాలి. అతనికి ఓన్లీ నేమ్ తెలియదు, ఓన్లీ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేసాము, ఒక లేడీ పైన వచ్చింది, వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేస్తాము. కేసు ఇమ్మీడియట్గా మనము 87/2020 కింద క్రైమ్ నెంబర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించినటువంటి దీనికి బాధ్యులైన అందరు క్రిమినల్స్ను తొందరలో అరెస్ట్ చేసి మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. థ్యాంక్ యూ.